సో మీరు బిల్ గేట్స్ గురించి వినే ఉంటారనమాట. ఆయన చిన్నప్పుడు అంటే టీనేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళారనమాట. ఆ ఎయిర్పోర్ట్ పక్క వీధిలో ఒక వ్యక్తి న్యూస్ పేపర్లు అమ్ముతూ కనిపించాడనమాట. అందులో ఒక చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి వచ్చింది. సో బిల్ గేట్స్ అక్కడ నిలబడి ఆ న్యూస్నే చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఇదిగో తీసుకోండి చదవండి అని చెప్పి ఆ న్యూస్ పేపర్ బిల్ గేట్స్కి ఇచ్చాడనమాట. లేదండి కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు అని బిల్ గేట్స్ అన్నప్పుడు ఆ పర్వాలేదు తర్వాత ఇవ్వండి అని చెప్పి ఆ వ్యక్తి ఆ న్యూస్ పేపర్ ఇవ్వడం జరిగిందనమాట. ఒక 2 నెలల తర్వాత మళ్ళీ బిల్ గేట్స్ అక్కడికే వెళ్ళినప్పుడు సో అలాంటి పరిస్థితే మళ్ళీ ఎదురైంది. అప్పుడు కూడా ఆ న్యూస్ పేపర్ అమ్మే వ్యక్తి బిల్ గేట్స్కు ఉచితంగా ఆ పేపర్ను ఇవ్వడం జరిగిందనమాట. మీ తర్వాత డబ్బులు ఇవ్వండి అని అతను చెప్పాడు. బిల్ గేట్స్ కూడా ఆ న్యూస్ని చదువుకుంటూ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాడనమాట. తర్వాత ఐబీఎంతో బిల్ గేట్స్ ఒక మంచి కాంట్రాక్ట్ ఏర్పరచుకున్న తర్వాత అంటే మైక్రోసాఫ్ట్ అనే ఒక సంస్థను ఏర్పరిచిన తర్వాత ఈ న్యూస్ పేపర్ ఇచ్చిన ఆ వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు. సో తన ఫ్రెండ్ను కూర్చోబెట్టుకుని బిల్ గేట్స్ ఏం చేశాడంటే నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఆ న్యూస్ పేపర్ అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను గుర్తుపట్టారా మీరు అప్పుడు నాకు న్యూస్ పేపర్ ఫ్రీగా ఇచ్చారు అంటే అవునండి అవునండి అంటే ఇదిగోండి ఆ డబ్బులు ఇవ్వడానికే వచ్చానని చెప్పి బిల్ గేట్స్ ఆయనకి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా అతని ఫ్రెండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కారు ఎక్కిన తర్వాత బిల్ గేట్స్ నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి ఎందుకంటే అంత గుర్తుపెట్టుకొని నువ్వు వెళ్ళి ఆ న్యూస్ పేపర్ ఎంత ఉంటుంది న్యూస్ పేపర్ పెద్దగా కానీ గుర్తుపెట్టుకొని వెళ్ళి ఇచ్చేవి చూసావా నువ్వు చాలా గొప్పవాడివి కానీ నీకన్నా కూడా ఆ న్యూస్ పేపర్ అమ్మినవాడే గొప్పవాడు ఎందుకంటే ఇవాళ నీ దగ్గర బోల్డంత డబ్బులు ఉంది కాబట్టి గుర్తు చేసుకుని వెళ్ళి ఇచ్చావు అది నీ మంచితనం కానీ అప్పట్లో రోడ్డు మీద ఎటువంటి ఆదరణ లేకుండా న్యూస్ పేపర్ అమ్ముకుంటూ బతికే ఆ వ్యక్తి ఉచితంగా ఆ న్యూస్ పేపర్ నీకు ఇచ్చాడంటే అతను నీకన్నా గొప్పవాడు అవునా కాదా చెప్పు అంటాడు. బిల్ గేట్స్ కూడా ఒప్పుకుంటారు అవును అని చెప్పి తర్వాత కాలంలో బిల్ గేట్స్ బికమ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. ఒకనొక సందర్భంలో ఇంత డబ్బు పెట్టుకుని నేను ఏం చేస్తాను అనుకుని గేట్స్ మిలిందా ఫౌండేషన్ అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పరిచి తన దగ్గర ఉన్న ఆదాయంలో 50% ప్రజలు ఎక్కడెక్కడ పేదరికం ఉంది కష్టాల్లో ఉన్నారు అంటే ఆర్ఫన్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళందరినీ వెతికి మరీ బిల్ గేట్స్ ఏం చేశారంటే తన దగ్గర ఉన్న డబ్బుని దానంగా ఇచ్చేశారన్నమాట. ఇచ్చిన తర్వాత బిల్ గేట్స్ ఏం ఆలోచించారంటే ఇలా నాలాగే ఎంతోమంది సంపన్నులు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఇలా విరాళాలు ఇస్తే ప్రపంచంలో పేదరికం అనేదే లేకుండా మనం చెయ్యవచ్చు అని చెప్పి ఆయన స్నేహితుడు వారెన్ బాఫెట్ ఈయన ఎవరో కాదు హ్యాథవే అనే సంస్థ యొక్క అధినేత ఇవాళ 2018 వరకు ప్రపంచంలో 3వ అత్యంత సంపన్నుడు అన్నమాట. సో ఈయనని కలిసి తన ఉద్దేశం చెప్పినప్పుడు గేట్స్ బాఫెట్ గివింగ్ ప్లెడ్జ్ అని ఒక ఆర్గనైజేషన్ని పెట్టి ప్రపంచంలో ఉన్న సంపన్నులు అందరినీ కూడా వీళ్ళు కాంటాక్ట్ చేసి మీరందరూ కూడా ఇలా మా సంస్థకి విరాళాలు ఇవ్వండి ప్రపంచంలో పేదరికం అనేది లేకుండా చేద్దాము అని చెప్పి వాళ్ళిద్దరు అలాగే వారెన్ బఫెట్ కూడా తన దగ్గర ఉన్న ఆస్తుల్లో 50% ఈ చారిటీకి ఇచ్చేశారన్నమాట. సో వాళ్ళ స్ఫూర్తితోనే ఫేస్బుక్ అధినేత మార్క్ జూబర్బర్గ్ కూడా ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇంతమంది ఇంత విరాళాలు ఇచ్చిన తరువాత వాళ్ళు పేదల కోసం ఎంతో చేశారు కానీ వీళ్ళు ఎవరు కూడా కళ్యాణ సుందరం అనే ఈ వ్యక్తి ముందు నిలబడలేరన్నమాట. అంటే వీళ్ళ అందరికన్నా కూడా కళ్యాణ సుందరమే గొప్ప వ్యక్తి అని అమెరికన్ అసోసియేషన్ ఒక తీర్మానానికి వచ్చి ఆయనకు 2013 ద మ్యాన్ ఆఫ్ ద మిలీనియం అనే ఒక అవార్డుని ఇచ్చారనమాట. ఇది ఒక అచీవ్మెంట్ అవార్డు. అంటే ఒక బిల్ గేట్స్ వారెన్ బూఫెట్ మార్క్ జూబర్బర్గ్లో లేని క్వాలిటీ కళ్యాణ సుందరం గారిలో ఏమి ఉంది అని మనం ఆలోచిస్తే ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ అన్నమాట. 2013 బారక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అన్నమాట. ఆయన ఏకంగా కళ్యాణ సుందరం గారిని కలవడానికి వచ్చి అయ్యా మిమ్మల్ని కలవాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఆ అవకాశం ఇవాళ వచ్చింది నేను చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్పి బారక్ ఒబామా కళ్యాణ సుందరం గారికి చెప్పడం జరిగిందనమాట. మరి ఈ కళ్యాణ సుందరం గారు ఏం చేశారు వీళ్ళందరికన్నా ఆయన ఎందుకు అంత గొప్పగా గుర్తించి మ్యాన్ ఆఫ్ ద మిలేనియం అని అవార్డు ఇస్తున్నారు సో ఆ వివరాల్లోకి వెళ్తాం. కళ్యాణ సుందరం గారు తిరునల్వేలిలో పుట్టారన్నమాట. ఆయన తూత్తుకుడిలో కుమార కరుపాన ఒక కాలేజీలో మామూలు లైబ్రేరియన్గా చేరారన్నమాట. ఇక ఆయన అక్కడ ఏం చేశారో చూడండి. అక్కడ లైబ్రేరియన్గా ఆయన 35 ఏళ్ళు ఉద్యోగం చేశారన్నమాట. అంటే ప్రతి నెల ఆయనకు జీతం వచ్చేది ఆ నెల సంపాదన అనేది అదే అన్నమాట ఆయనకు. సో ఈ జీతం వచ్చిన వెంటనే ఆ రోజు ఆయన ఏం చేసేవారు అంటే నేరుగా తూత్తుకుడి కలెక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. అయ్యా ఇది నా జీతము సో దీనిని ఇక్కడుండే పేద పిల్లలకు ఇచ్చేసేయండి సో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఇలాగ ఆయన 35 ఏళ్ళు ప్రతీ నెల ఇదే చేసేవారన్నమాట.
ఈయన కలెక్టర్ ఆఫీస్లోకి వెళితే అక్కడ ఉండే స్టాఫ్ అందరూ కూడా లేచి నిలబడిపోయేవాళ్ళు అనమాట. ఏకంగా కలెక్టర్ గారు లేచి నిలబడి దండం పెట్టి ఆ డబ్బులు తీసుకొని వెంటనే ఆయన స్వచ్ఛంద సంస్థలకు పంపించేసేవాళ్ళు అనమాట. ఇలాగ కళ్యాణ సుందరం గారు 35 ఏళ్ళు రూపాయి తన జీతం తీసుకోకుండా వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఇంకా 35 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయనకి రిటైర్మెంట్ వచ్చేసింది. కాలేజ్ గ్రాడ్యుయిటీ కింద ఒక 10 లక్షల రూపాయలు ఆయనకు ఇచ్చారన్నమాట. 10 లక్షల రూపాయలు పెట్టుకుని నేను ఏం చేస్తాను అనుకోని ఆయన తమిళనాడులో ఉండే ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు, అంటే వీళ్ళు ఎలాగా అని, ఇప్పుడు ఉదవం కరంగల్ ఉందన్నమాట చెన్నైలో, వాళ్ళు ఎయిడ్స్ బాధితులకు ఎంతో సేవలు చేస్తూ ఉంటారు, అలాగ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళందరికీ లెక్క కట్టి ఈ 10 లక్షలను కూడా వాళ్లకు విరాళంగా ఇచ్చేసారన్నమాట. అంటే తన దగ్గర రూపాయి కూడా పెట్టుకోలేదు ఆయన. ఇక రిటైర్మెంట్ జీవితం ఎలా గడుస్తుందని ఆలోచిస్తూ ఉంటే ఆయనలో ఏదో ఒక వెలితి, ఇది సరిపోదు ఇంకా కూడా నేను ఏదో చెయ్యాలి వీళ్లకు అంటూ ఆఖరికి పాలం ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నా దగ్గర ఉన్న డబ్బులంతా నేను ఇచ్చేస్తున్నాను, కానీ ఇలాగే ఎంతోమంది దగ్గర డబ్బులు ఉంటాయి కదా, సో వాళ్ళందరి దగ్గర మనం విరాళాలు తీసుకొని ఈ పేద ప్రజలకు ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా అని ఆయన ఆలోచించారు. అంటే చూడండి ఎగ్జాక్ట్లీ బిల్ గేట్స్ ఏం ఆలోచించారో కళ్యాణ సుందరం గారు కూడా అదే ఆలోచించారన్నమాట. సో అలాగ ఆయన పాలం ఫౌండేషన్ అనే ఒక సంస్థను పెట్టి అక్కడ నుంచి విరాళాలు సేకరించి ఎప్పుడైతే భూకంపాలు వస్తాయో, అంటే ఇది ఇండియా మొత్తంలో ఎక్కడైతే భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా పేద ప్రజలకు కష్టాలు అంటూ వచ్చినప్పుడు ముందు ఈ పాలం ఫౌండేషన్ సేవకులే అక్కడ ఉంటారన్నమాట. వాళ్ళు చేసే సర్వీస్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఎంతకంత విరాళాలు వస్తాయో ఎప్పటికప్పుడు ఆయన ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళ పేరు మీదే ఇచ్చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర ఒక రూపాయి కూడా ఉంచుకోరన్నమాట. ఇది కళ్యాణ సుందరం గారి ప్రత్యేకత అన్నమాట. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చూసిన అమెరికా ప్రభుత్వము అమెరికన్ అసోసియేషన్ అనే ఒక సంస్థ ఉందన్నమాట, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఈయన చేస్తున్న సేవలన్నీ కూడా చూసి మ్యాన్ ఆఫ్ ద మిలియనియం అనే ఒక అవార్డు ఈయనకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించారన్నమాట. సో అలాగే ఈయన అమెరికా వెళ్ళడం జరిగింది. సో అక్కడికి కళ్యాణ సుందరం గారు వెళ్ళిన తర్వాత ఈయన అచీవ్మెంట్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే 30 కోట్ల రూపాయలు అచీవ్మెంట్ అవార్డు కింద బహుమానంగా ఈయనకి ఇచ్చారనమాట. చూసుకోండి ఏకంగా 30 కోట్లు. సో ఇంత డబ్బు పెట్టుకుని నేను ఏం చేస్తానో ఆలోచించారన్నమాట. అప్పుడే యుఎన్ఓ సునామీ అంటూ ఒక భీకరమైన సునామీ రావడం జరిగింది. సో ఈ 30 కోట్లను కూడా యుఎన్ఓ సునామీ బాధితులకు ఆయన విరాళంగా ఇచ్చేసారన్నమాట. అంటే 1 రూపాయి పెట్టుకోకుండా తన దగ్గర ఉన్న యావత్ డబ్బును వాళ్ళకి ఇచ్చేసారన్నమాట. సో ఈ విషయం ఏకంగా అమెరికన్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా దాకా వెళ్ళిపోయిందన్నమాట. సో ఇంతకు ముందే ఈయన గురించి తెలుసుకున్న ఒబామా ఈయన దగ్గరికి పరిగెట్టుకుని రావడం జరిగింది. సో అంటే చూసుకోండి అమెరికన్ ప్రెసిడెంట్ ఈయన దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవడమే నా అదృష్టం అండి, సో మీలాంటి వ్యక్తిని ఇప్పటివరకు నేను ఎక్కడా చూసింది లేదు, ఇంకా లైఫ్లో కూడా నేను ఎప్పుడు చూడను, అయినా మీకు ఈ స్ఫూర్తి ఎవరు ఇచ్చారు, అంటే ఇంతంత విరాళాలు ఇవ్వాలి ప్రజాసేవ చేయాలన్న స్ఫూర్తి ఎవరు ఇచ్చారు అన్నప్పుడు కళ్యాణ సుందరం గారు ఒక మాట అంటారన్నమాట, చిన్నప్పుడు మా అమ్మగారు 3 సూత్రాలు నాకు చెప్పారండి, దీన్ని ఎప్పుడు మర్చిపోకని చెప్పారు. అందులో మొట్టమొదటి ఏమిటి అంటే ఎప్పుడూ కూడా దురాశ అనేది నీకు పనికిరాదు, అంటే ఒక విషయం మీద ఎక్కువ ఆశలు అనేది పెట్టుకోకు, నీకు ఎంత కావాలో అంతే ఉంచుకో అని చెప్పి దురాశ అనేది మంచిది కాదు అని మొదటిది చెప్పారండి. రెండవది, నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు నీ ఖర్చులకు పెట్టుకో, 1 రూపాయిని ప్రజల కోసం ఖర్చు పెట్టు అని అన్నారు. నా దగ్గర ఎప్పుడు కూడా నా జీవనం గడవడానికి డబ్బులు ఉండేవి కాబట్టి నాకు వచ్చిన 10 రూపాయలు కూడా నేను ప్రజాసేవకే ఇచ్చేస్తున్నాను, పేద ప్రజలకే ఇచ్చేస్తున్నాను. ఇది మా అమ్మగారు చెప్పిన 2వ సూత్రము. అలాగే 3వది, ఆవిడ ఏం చెప్పారంటే ప్రతి ఒక రోజు కూడా ఏదో ఒక మంచి పని అనేది చెయ్యి, ఇది చెయ్యకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోకొని అన్నారు. సో ఆవిడ చెప్పిన ఈ 3 సూత్రాలను ఇవాళ వరకు నేను పాటిస్తున్నాను, నాకు ఇప్పుడు 73 ఏళ్ళు అయినా కూడా నేను దాన్ని మర్చిపోను, మా అమ్మ మాటలు ఇవాళ వరకు నా చెవిలో వినిపిస్తూనే ఉంది, సో ఆవిడే నాకు స్ఫూర్తి, ఆవిడ చెప్పిన ఆ మాటలను ఇవాళ వరకు నేను పాటిస్తున్నాను అని బారక్ ఒబామాకు చెప్పినప్పుడు ఆయన కళ్ళలో కన్నీళ్లు తిరిగిపోయాయి అన్నమాట. సో కళ్యాణ సుందరం గారి గురించి ఇంత తెలిసిన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరోజు ఆయన ఇంటికి వచ్చారన్నమాట. సో రజనీకాంత్ వచ్చారంటే ఆయన ఇంటి చుట్టూ జనాలు అందరూ గుమ్మి కూడిపోయి ఉంటే, అయ్యా మీరు ఏం అనుకోకపోతే ఒక చిన్న విన్నపం నాది, అది ఏంటంటే నాకు ఇప్పుడు 62 ఏళ్ళు, నేను మిమ్మల్ని తండ్రిగా దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను, దయచేసి నాతో పాటు మా ఇంటికి రండి అని రజనీకాంత్ ఈయన్ని అడగడం జరిగిందన్నమాట. కొంత ఆలోచించిన కళ్యాణ సుందరం గారు
సరే దత్తతే కదా, నేను తండ్రిగా వెళుతున్నాను, ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. అప్పటికే రజనీకాంత్ చేసే సేవా కార్యక్రమాలు ఆయనకు తెలుసు కాబట్టి కళ్యాణ సుందరం గారు రజనీకాంత్ తండ్రిగా దత్తత్తుకు ఒప్పుకొని ఆయన ఇంటికి వెళతారన్నమాట. చెన్నైలో పోయస్ గార్డెన్స్లో రజనీకాంత్ గారికి అద్భుతమైన భవనం ఒకటి ఉందన్నమాట. సో కళ్యాణ సుందరం గారు అక్కడికి వెళ్ళారు. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. కానీ అంతటి విలాసవంతమైన జీవనం అనేది ఆయనకి నచ్చలేదన్నమాట. నా కోసం ప్రజలందరూ అక్కడ ఎదురు చూస్తున్నప్పుడు నేను ఇంత పెద్ద ప్యాలెస్లో ఎందుకు ఉండాలి అని ఆయనకు అనిపించింది అన్నమాట. సో ఒకరోజు రజనీకాంత్ గారికి చెప్పేశారు, సో మీరు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశం నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను, కానీ నేను ఇక్కడ ఉండలేను, నేను నా ఊరు వెళ్ళిపోతున్నాను, అంటే నా తిరునల్వేలికి వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను కలవాలనుకుంటే దయచేసి రండి అని రజనీకాంత్ గారికి చెప్పేసి కళ్యాణ సుందరం గారు మళ్ళీ తిరునల్వేలి వచ్చేసారన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన జీవనం ఏంటి అంటే తను ఎలా బతకాలి అని ఆలోచించినప్పుడు తను కూడా కొంత సంపాదించుకోవాలన్నమాట. సో ఆయన ఆలోచన ఎలా ఉందో చూడండి. తిరునల్వేలిలోనే ఒక హోటల్లో ఆయన వెయిటర్గా జాయిన్ అయిపోయారన్నమాట. సో ఆయన వెయిటర్గా ఉన్నప్పుడు ఆ హోటల్ని చూడడానికి ఎంతోమంది వస్తూ ఉండేవాళ్ళు. సో వీళ్ళందరికీ ఆయన ఇడ్లీలు, దోశలు సప్లై చేస్తూ ఉండేవాడు. సో ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద తిరగాడుతున్నాడు అంటే ఎవరు కూడా నమ్మరు. అందువల్లే అమెరికన్ అసోసియేషన్, బిల్ గేట్స్, వారన్ బూఫెట్, మార్క్ జూబర్బర్గ్, అజీజ్ ప్రేమ్జీ ఇంతటి గొప్ప వాళ్లకన్నా కళ్యాణ సుందరం గారే గొప్ప వ్యక్తి అని వాళ్ళు నిర్ధారించి మ్యాన్ ఆఫ్ ద మిలియనియం అని ఆయనకు అలాంటి ఒక అవార్డుని ఇచ్చి ఇంతగా సత్కరించారన్నమాట. మరి కళ్యాణ సుందరం లాంటి ఒక మహానుభావుడు ఇక్కడ భారతదేశంలో పుట్టి పెరిగాడు, ఇంతటి సేవలు చేశాడు అని మనం చాలా గర్వంగా అనుకోవాలన్నమాట.